నెల్లూరు రూరల్ నియోజకవర్గం మండలంలోని దొంతాలి గ్రామంలో ఆదివారం పలు అభివృద్ది నిర్మాణ పనులకు రాజ్యసభ సభ్యులు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నగర మేయర్ పొట్లూరు స్రవంతి నెల్లూరు రూరల్ ఎంపీపీ బూర్ద విజయకుమార్ తదితరులతో కలిసి నెల్లూరు పార్లమెంటు సభ్యులు రూరల్ ఇన్ఛార్జి ఆదల ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్దిని ఆకాంక్షించి ముందుకు అడుగులు వేస్తున్నామని నెల్లూరు పార్లమెంటు సభ్యులు రూరల్ ఇన్ఛార్జి ఆదల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు పార్లమెంటుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ అసెంబ్లీ నుంచి తనను ప్రజలు ఆశీర్వదించాలని ఈ సందర్భంగా ఆదాల కోరారు. దొంతాలి గ్రామస్తులకు తనకు చిరకాల పరిచయం ఉందన్నారు. ఇప్పటికీ ఈ గ్రామానికి అనేక సార్లు అభివృద్ది కార్యక్రమాల కోసం రావడం జరిగిందని ఆదాల గుర్తు చేశారు. గ్రామంలోకి వచ్చే మెయిన్ రోడ్డు పూర్తయితే 10 నిమిషాల్లోనే నెల్లూరుకి వచ్చే పరిస్థితి అందుబాటులోకి వస్తుందన్నారు. తాను అసెంబ్లీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్లమెంటుకు ఎన్నికైతే రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా నెంబర్ 1 స్థానంలో నిలబెడతామన్నారు. దొంతాలి గ్రామంలో నాంచారమ్మ గిరిజన కాలనీకి సంబంధించిన మంచినీటి పైప్లైన్ పనులు పూర్తయి వాళ్లకి నీళ్లు ఇచ్చే కార్యక్రమం నెలలోపల అవుతుందని ఎంపీటీసీ సభ్యులు శంకరయ్య చెరువు అభివృద్దికి అడిగిన 15 లక్షలు ఇచ్చేందుకు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంగీకరించడం చాలా సంతోషకరమన్నారు. మీరందరూ ఆయనను చప్పట్లతో అభినందించవలసిందిగా ఈ సందర్భంగా ఆదాల కోరారు. అనంతరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, నగర డిప్యూటీ మేయర్ పోలుబైన రూప్కుమార్ యాదవ్, స్థానిక దొంతాలి ఎంపీటీసీ సభ్యులు చండి శంకరయ్య యాదవ్, గురవారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వర్ణ వెంకయ్య, పేర్నాటి కోటేశ్వరరెడ్డి, యేసునాయుడు, కోడూరు కమలాకర్ రెడ్డి, పాసిం శ్రీనివాస్, పొట్లూరి జయవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఆరు రోడ్లు గ్రామీణ ప్రాంతంలో 9 కోట్లతో శాంక్షన్ చేసుకున్నాం. గతంలో ఒక 15-20 రోజుల కిందట 4.4 కోట్ల రూపాయలది మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈరోజు 4.5 కోట్లకి శంకుస్థాపన చేసుకున్నాం. ఈరోజు శంకుస్థాపన చేసుకున్న దాంట్లో మన దొంతాలి గ్రామానికి 2 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ రోడ్డుకి గతంలో మీ అందరికి కూడా తెలుసు, నేను చిరకాల పరిచయం మీకు. చాలా సార్లు మీ గ్రామానికి వచ్చాం, చాలా సిమెంట్ రోడ్లు వేసాం, నీరు చెట్టు కింద చాలా పనులు చేసాం, దగ్గర దగ్గర 1 కోటి రూపాయల పనులు నీరు చెట్టు కింద చేసాం. అదేవిధంగా సిమెంట్ రోడ్లు చాలా వేయడం జరిగింది. ఇళ్ళు 120 ఇళ్ళు దాకా శాంక్షన్ చేయించి ఆ రోజు కట్టించడం జరిగింది. ఇట్లా అనేక శంకరయ్య చెప్తున్నాడు 130 ఇళ్ళు ఇక్కడ కట్టించడం జరిగింది. సో ఈ గ్రామానికి చాలా వరకు అభివృద్ధి అంటూ నా టైంలోనే జరిగిందని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ రోడ్డు కూడా పూర్తయితే మీరు నెల్లూరుకి 10 నిమిషాల్లో పోయే పరిస్థితి ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ మనకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరందరూ కూడా ఆలోచించండి, గతంలో లేని ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం, పేద మధ్యతరగతి వారికి ప్రతి కుటుంబానికి కూడా ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం వస్తూ ఉంది. సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గ్రామాల్లో స్కూల్స్ అన్నీ కూడా బాగు చేయడం జరిగింది. పిల్లలకి మంచి డ్రస్సు, పుస్తకాలు, వాళ్ళకి మంచి భోజనం, వారి తల్లులకి అకౌంట్లో డబ్బులు వేయడం, అవన్నీ కూడా గతంలో ఎన్నడూ లేని కార్యక్రమాలు మనం చేసుకుంటూ పోతున్నాం. మీరు గతం బుక్లో కానీ ఇంకేదైనా రెవెన్యూ అవసరాలు ఉన్నా, ఇంకే అవసరాలు ఉన్నా నెల్లూరుకు పోవాల్సి వచ్చింది. ఈరోజు మీ ఇళ్ల ముందే చక్కని భవనం కట్టి 10 మంది స్టాఫ్ని ఇక్కడ నియమించి ఈ ఏది కావాలన్నా మీకు ఈ ఊర్లోనే దొరికే విధంగా ఈరోజు చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంకా మీ ఊరు వాళ్ళనే వాలంటీర్లుగా నియమించి వాళ్ళ ద్వారా అనేక సేవలు మీకు అందుతూ ఉన్నాయి. వాళ్ళు కూడా చక్కగా పనిచేస్తూ ఉన్నారు, చాలా సంతోషం. మేము ఎక్కడికి పోయినా కూడా వాలంటీర్లు ఏం చేస్తున్నారని వాళ్ళని, ఊళ్ళో వాళ్ళని అందరినీ అడిగి తెలుసుకుంటూ ఉంటాం. ఎక్కడికి పోయినా కూడా వాలంటీర్లు పాపం వాళ్ళకి తక్కువ జీతమైనా కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. వాళ్ళు ఇంకా బాగా పనిచేయాలని, గవర్నమెంట్కు పేరు తీసుకురావాలని, ముఖ్యమంత్రి గారి చేత సన్మానింపబడాలని, తర్వాత వాళ్ళ జీతాలు పెరగాలని, వాళ్ళు పర్మనెంట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇట్లా అనేక కార్యక్రమాలు మనం చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఇప్పుడే మేము ఇద్దరం కూడా మా ఇద్దరు పేర్లు ఒకటే ప్రభాకర్ రెడ్డిలో, నేను
అసెంబ్లీకి ఆయన పార్లమెంట్కి నిలబడితే ఈ రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా కూడా నంబర్ వన్ స్థానంలో నిలబెడతామని కూడా తెలియజేసుకుంటూ లోపల ఆ గిరిజన కాలనీకి సంబంధించిన మంచినీటి పైప్ లైన్ కూడా అయిపోయి వాళ్ళకు కూడా నీళ్లు వచ్చే ఇది ఉంది. ఇప్పుడే శంకరయ్య గారు ఆ చెరువుకు సంబంధించిన కార్యక్రమం 15 లక్షలకి అడిగాడు, దానికి మన రాజ్యసభ సభ్యులు అంగీకరించడం చాలా సంతోషం. మీరందరూ తప్పకుండా ఆయనకి ఈ కార్యక్రమానికి విశేషి మమ్మల్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.